ఉంటుండని ఇంకా పడ్డలేదేంటి? శ్రీనివాస, నేను చేసే ప్రయత్నం ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అయ్యేలా చూడు స్వామి. అక్కా, నీకు గుర్తుందా? ఇవి నీ పుట్టినరోజు కని ఆర్య సార్ ఇచ్చిండు. తను కాదు, నువ్వే నాకు ఇచ్చుండవు. నేనిచ్చిన ఆర్య సార్ మాత్రం వీటిని తన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి ఇవ్వాలని కొనుండారు. కానీ విధి ఎంత విచిత్రమైందో కదా, అవి డైరెక్ట్ గా నీ కాడకే వచ్చిండాయి. తను ప్రేమించిన అమ్మాయికి ఇవ్వలేకపోతున్నాను, కనీసం మీ అక్కకైనా ఇవ్వండి అని ఆర్య సార్ నాకిచ్చుండారు. అప్పటికీ నువ్వు మా అక్కవని తనకు తెలీదనుకో, అయినా ఇవి కరెక్ట్ గా చేరవలసిన చోటుకే రావాల్సిన వాళ్ళ దగ్గరికే వచ్చిండాయి. చూసుండావా అక్క, ఆ శ్రీనివాసుడు ఆర్య సార్ మనసులోని మాట ఎలా వినుండారో. కానీ నువ్వే ఇంకా ఆర్య సార్ మనసులో మాట సరిగ్గా వినడంలా. నీ మనసును చంపుకొని ఆర్య సార్ని దూరంగా పెడుతుండవు. విధి విచిత్రమైందని నువ్వే చెప్పుండవు కదమ్మీ. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. ఆర్య గారు ప్రేమించిన అమ్మాయికి ఇవ్వాల్సిన పట్టీలు మాత్రమే నా కాడికొచ్చుండాయి. కానీ తను పెళ్లి చేసుకునే అమ్మాయి మెళ్ళో కట్టే తాళి మాత్రం నా కాడికొచ్చే ప్రాప్తం లేదు. అక్క ఆర్య సార్ ప్రేమని ఒప్పుకోవాలి అంటే ఆర్య సార్ సుడి గట్టిగా ఉండాలి.